नमस्ते శశి సదనానికి స్వాగతం అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు నేను త్వరగా వెన్న ఎలా చిలకాలి అనేది ఒక వీడియో చేసి పెట్టాను లాస్ట్ వీక్ దాన్ని మీకు చూపిస్తాను నేను ఒక 12 రోజుల మీగడ ఇలా డబ్బాలో వేసుకొని పెట్టుకున్నాను ఏ రోజు వేసింది ఆ రోజు ఫ్రిజ్లో పెట్టేస్తాను ఆ డబ్బా నిండిపోయింది 12 రోజులకి బయటికి తీసేసి కాసేపు ఒక 10 నిమిషాలు ఉండి ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసుకొని మొదట కలిపినప్పుడు అలా విస్కర్ గాని లేకపోతే కవ్వం గాని తీసుకొని బాగా కలపాలి నీళ్లు వేయకూడదు నీళ్లు వేయకుండా బాగా కలపాలి బాగా ఒక 2 నిమిషాలు బాగా కలపాలి మొదట నీళ్లు అస్సలు వేయకూడదు ఇది ఒక్కటే దానికి టెక్నిక్ బాగా కలిపిన తర్వాత అలాగా కలుపుతూ ఉండాలి ఈ హైదరాబాద్లో వెన్న రేటు బాగా పెరిగిపోయిందండి అందుకే గేదె పాలు తీసుకొని నేను ఈ పని చేస్తున్నాను గేదె పాలు చాలా బాగుంటాయి ఆ తర్వాత మనకు వెన్న ఫ్రీ నెయ్యి కూడా ఫ్రీ ఇప్పుడు కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి మరి కొంచెం నీళ్ళు కొంచెమే అలా కలుపుతూ ఉండాలి గట్టి పడుతుంది వెన్న రెడీ అయిపోయింది ఆల్రెడీ మనం తీయడానికి కావాలి కాబట్టి కాస్త నీళ్ళు ఎక్కువ పోసేసుకోవాలి ఒక చెంబు నీళ్ళు పోసుకోవచ్చు అలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ దండిగా నీళ్ళు పోసేసుకోవాలి ఎందుకంటే మనకు ఆ నీళ్ళల్లోంచి వెన్న తేలుతుంది వెన్న రెడీ చూసారు కదా అంతే కాసేపు ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటే మనకు తీయడానికి వస్తుందా లేదా అని చూసుకోవాలి మజ్జిగ కవ్వము విస్కరు లేని వాళ్ళు గరిట పెట్టి తిప్పినా కూడా వస్తుంది వెన్న రెడీ అయిపోయిందండి నేను మొదట విస్కర్ పెట్టాను తర్వాత కవ్వంతో చిలికినట్టు చేశాను ఎందుకంటే కవ్వం నుంచి వెన్న తీయడం చాలా ఈజీ చూసారు కదా స్మూత్ వెన్న మనం ఇంట్లో చేసుకుంటే ఏ వస్తువు అయినా సూపర్ 12 రోజులకు మీకు తెలుసా కేజీ వెన్న దాదాపు కేజీ వెన్న వచ్చింది ప్యాకెట్ పాల కంటే గేదె పాలు కాస్త ధర ఎక్కువే అయినా కూడా నేను ఒక లీటర్ తీసుకుంటాను గేదె పాలు లీటర్కి 12 రోజులకి కేజీని వెన్న అంటే చూడండి మీరే లెక్కేసుకోండి దాదాపు కేజీన్నర పైనే వెన్న తయారవుతుంది మనకి అది మినిమం చెప్తున్నాను అంటే ఒక్కోసారి తక్కువ అవ్వచ్చు ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు కేజీన్నర నెయ్యి వస్తుంది చూసారు కదా ఎంత మంచి నెయ్యి వెన్న ఉండలు తయారయ్యాయో ఇదేనండి ఈరోజు వెన్న చిలికే కార్యక్రమం అతి త్వరగా 3 నిమిషాల్లో వెన్న రెడీ నేను త్వరగా చేసిన ఈ వెన్న చిలకడం అనే వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నాకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ